ఇంకేంది అదే సంచలనము. బండి సంజయ పాదయాత్ర మొదలు పెట్టగానే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పోయి నిలదీస్తాము, లేదా నిలదీసుకుని రాదు పాపం అని ఏమన్నాము, ఇవన్నీ అడుగుతాం. హాలంతా చర్చ. బండి సంజయ్ రియల్ చెప్తున్నా, బండి సంజయ్ గారు పాదయాత్ర డిక్లేర్ కాగానే చక్కగా మేము అందరం ఇదే టీం కూర్చుంటాం, ఇంకెవరైనా మా నాయకులు వస్తే అందరం కలిసి చర్చకు పోయి ఇవన్నీ కావాలని కూర్చుంటాం. పార్టీ ఆధ్వర్యంలో పోతాము. పార్టీ అంటే పిసిసి, పిసిసి అంటే పార్టీ. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఒకటి నేను ఇప్పుడు ఆడ కూర్చున్నా, గాంధీ భవన్లో కూర్చున్నా. నేను గాంధీ భవన్లో నాయనక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కూర్చున్నారు నాయనక. నన్ను మీరు నేను ఈయన కూర్చున్నప్పుడే మీకు అర్థం కావాలేదంటే ఈయన జగ్గారెడ్డి అడిగినా ఏం లాభం లేదు మీరు అలా అనుకోవాలి. మీరు నేను ఈడ కూర్చొని ఎట్లా మాట్లాడతాను, నేను ఏదైనా మాట్లాడుతుంటే అశోక్ అది వస్తలేదు. నేను ఒక్కటే, నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు, జిల్లాలో ఉన్న నాయకులకు ఒకటే కోరుకుంటున్నా, నేను ఒకటే తెలియజేస్తున్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గం స్థాయి నుంచి, రాష్ట్ర నాయకులు కూడా జిల్లాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా జగ్గారెడ్డి ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే అది ఎవరు నెగిటివ్గా తీసుకోకండి. జగ్గారెడ్డి ఏది మాట్లాడినా అది కాంగ్రెస్ పార్టీ మంచి కోసమే మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీ బలం కోసమే మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసమే మాట్లాడతాడు. ఎవరు కూడా ఇది నెగిటివ్గా తీసుకునే ఆలోచన ఎవరు కూడా చేయకండి, ఇదెవరు కూడా నెగిటివ్గా తీసుకోకండి. నేను ఏది మాట్లాడినా చాలా లోతుల్లో ఆలోచన, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎదుగుదల దృష్టిలో పెట్టుకునే మాట్లాడతా. ఎవరికి అనుమానాలు కూడా అవసరం లేదు, ఉంటాడా పోతాడా ఉంటాడా ఇది వద్దు. దయచేసి ఇది ఇలాంటి చర్చ మీ మైండ్లో కూడా, దయచేసి మన మీడియా సోదరులకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మైండ్లలో ఏదన్నా ఎక్కడైనా ఒక నరంలో అది పనిచేస్తే తీసేసేయండి. అది ఏది ఉంటాడా పోతాడా అనేది ఎవరైనా రాష్ట్రంలో టీవీలు ఏమైనా లైవ్లు ఉంటే కూడా, ఎవరైనా లైవ్లలో ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ దయచేసి ఎవరు కూడా, నేను నిజంగా లైవ్లు ఉన్నాయో లేవో నాకు తెలియదు, ఉంటే మంచిది. నేను యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు ఒకటి తెలియజేస్తున్నా, ఎవరు కూడా జగ్గారెడ్డి అనే వ్యక్తి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగానే పనిచేస్తాడు, ఇందులో ఎలాంటి లేదు అభిప్రాయం, ఇంకో ఆలోచన కూడా ఉండదు. ఆళ్ళెక్తాడా ఇళ్ళెక్తాడా అనే ఆలోచన కూడా ఎవరు ఊహించుకోకండి. నేను ఎక్కాలనుకుంటే నాకు ఎవరు అడ్డం లేరు, నేను పోవాలనుకుంటే నన్ను ఎవరు అడ్డం దాక్కుంటే నేను ఆగిటోని కాదు. ఈడ ఇష్టపూర్వకం ఉన్నాయి కొంత ఛానల్స్, కొంత యూట్యూబ్ ఛానల్స్లో వచ్చినాయి, సరే దాని కూడా నేనేమో మీ రైట్స్ మీకు ఉన్నాయి, అవి మీ అనుమానాలను మీరు రాసుడు నేను తప్పు అనుకోను, కానీ మీ అనుమానాలు నివారించాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. అంటే ఒకటి ఒక్క మాట, ఇప్పుడు నేను దాంట్లో ఓన్ చర్చలకు, ఇప్పుడు నేను నాది కూడా కొంత మీరు ఎందుకంటే కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, నేను ఒక సంచలన వాక్య చేస్తా అనేది కూడా నిజమే, ఆ సంచలన వాక్యకి ఇంకా టైం ఉన్నది, ఇంకా సమయం ఉన్నది. నేను ఎలాంటి సంచలన వాక్యాలు చేసినా, ఎలాంటిది మాట్లాడినా అది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేటట్టే మాట్లాడతా. ఇప్పుడు ఆ జిల్లా నుంచి ఈ జిల్లా నుంచి ఫోన్లు వస్తున్నాయి, నాకు వస్తున్నాయి, నా భార్యకు వస్తున్నాయి, వినవా,
ఏమను వస్తున్నాయి వస్తున్నాయి ఇక అవన్నీ ఒప్పుకోనల్ల కానీ వాళ్ళకు కూడా దయచేసి చెప్తున్నా ఇన్నరా నా వల్ల నిన్న మీరు ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఉమ్మడి రాష్ట్రంలో యావత్ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ కావాలని తెలంగాణ కోసమే ఉన్న తెలంగాణ వచ్చేదాకా నొడిదిలి ఆగిరి చంద్రబాబు నాయుడు కూడా బెండాడు జగన్ బెండ్ అయిపోయిండు తెలంగాణకు లెటర్ ఇచ్చేసిండు కాంగ్రెస్ అయితే కేసీఆర్ బ్యాక్ గ్రౌండ్ ఉండే నడిపిచింది తెలంగాణ స్టేట్ కోసం సరే కేసీఆర్ ముందు ఉన్నాడు ఇంకా కాంగ్రెస్ ఉన్నది చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చిండు మళ్ళా జగన్ లెటర్ ఇచ్చిండు ఏమని సెపరేట్ తెలంగాణ కోసం ఒక రాఘవులొక్కడు ఇలేడు అనుకుంటా వాళ్ళ పార్టీ మిగతా సిపి అదేంది రాఘవుల్ది సిపిఎం ఒక్కటి ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళ ఆల్ ఇండియా పాలసీ ఉండే మిగతా సిపిఎం వాళ్ళు ఇచ్చారు ఎంఐఎం కూడా ఇయ్యలే వాళ్ళు కూడా ఇయ్యలేదు కానీ జగ్గారెడ్డి ఒక్కడే కదా అంత పెద్ద నేనైతే ఒంటరిని కదా నాకెవరు అండ ఎవరు లేరు అయినా నేను ఒక్కనేమన్నా ఎస్ కలిసి ఉందాము కలిసి ఉండాలి అని చెప్పిన అంత పెద్ద ఒక ఒక ఏమంట అంత పెద్ద తెలంగాణ ఉద్యమము ఆ ఒక తెలంగాణ ఉద్యమం ఒక అదేమంటారు తుఫాను పెను తుఫాను అంటే సునామీ లాంటి ఉద్యమం అది సునామీ లాంటి ఉద్యమాలు నడుస్తున్న టైంలోనే నేను ఒక్కనే కదా ఉన్నది ఉన్నట్టు మాట్లాడింది ఏమని ఈ రాష్ట్రం కలిసి ఉండాలి అది అని అన్న దానిలో నాకు చాలా లోతు లోతు ఆలోచన ఉండే చాలా డెప్త్ ప్లీజ్ నేను అందుకే నేను జస్ట్ క్లారిఫై చేస్తున్నా చారి గారు క్లారిఫై చేస్తున్నా ఇప్పుడు నేను దాంట్లో డెప్త్ నాకు ఉండే ఏమని ఉండే అంటే నా ఆలోచన వేరే ఉండే నేను కలిసి ఉండాలనే దగ్గర నా ఆలోచన ఉండే కానీ ఆ టైంలో మీరు చూసారు కదా ఎవడొచ్చి ఓడిస్తాడో తెలియదు ఎవడు పెట్రోల్ రోజు గాలి పెడతాడో తెలియదు ఎవడింటి మీద వాడు ఎవడు చంపుతాడు అలాంటి టైంలోనే నేను ఎవరికైనా భయపడ్డానా భయపడ్డానా ఎవరికైనా లొంగినానా నాకు రాజశేఖర రెడ్డి గారు అనేటోళ్ళు జగ్గారెడ్డి నీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే నా ఇష్టం సార్ నా ఆలోచన వేరే ఉందని చెప్పిన రోషే గారు కూడా అడిగారు ఎందుకు నువ్వు తెలంగాణలో ఉంటావు కదా ఈ పంచాయతీ ఎందుకు నీకు అన్నాడు సార్ నాది నా ఆలోచన నాది సార్ అన్న ఆగి కిరణ్ కుమార్ రెడ్డి గారు 100 సార్లు చెప్పి ఉంటాడు జగన్ నువ్వు వీడినే ఉంటావు కదా ఎందుకు ఇదంతా అని అన్నాడు సార్ నేను ఎవరో చెప్తే చెయ్యా నన్ను ఎవరో ఏదో ఏమంటే చెయ్యా నాకు 10 మందికి ఇది మేలు అవుతుంది ఇది 10 మంది చాలా మందికి ఉపయోగపడుతుంది అంటేనే అదే మాట్లాడతా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఇలా అని చెప్పిన విన్నారా ఒకరోజు రాజశేఖర రెడ్డి గారు నీట్గా ఉంటాడు ఆయన వినండి మీరు దయచేసి మీరు ఇదంతా ఇది ఒక చరిత్ర వినాలి మీరు ఎందుకంటే లేదు వినండి చెప్తా ఇప్పుడు నేను ఇట్లా గడ్డం గిడ్డం మెచ్చుకొని వికారంగా ఉంటాను నేను ఒకరోజు రాజశేఖర రెడ్డి గారు నన్ను అన్నాడు జగ్గారెడ్డి ఇంతమంది ఇంత స్మార్ట్గా ఉంటారు ఇంత నీట్గా ఉంటారు ఏంటి ఆయన గడ్డం మేచి అంటే సార్ ఇది తిరుపతి మొక్కు సార్ పోయినప్పు మరి అంటే లేదు సార్ అది టైం వచ్చినప్పుడే వెంకటేశ్వరుడు పిలిచినప్పుడు పోవాలి గుండు కొట్టించుకొని రావాలి సార్ మనం అనుకుంటే కాదు అని చెప్పిన ఇక నన్ను చూడంగానే పోయినప్పు అంటుండే ఆయన అరే ముఖ్యమంత్రి చెప్తే ఎవరన్నా ఓరా చెప్పు మీరు చెప్పండి ముఖ్యమంత్రి చెప్తే ఉరుకారు ఎవరన్నా అల్లా రాజశేఖర రెడ్డి సార్ కానీ నేనేమన్నా లేదు సార్ రాజశేఖర రెడ్డి గారితో అన్నా ఏమనుకోకన్నా మళ్ళీసారి ఇది చెప్పకన్నా అని చెప్పిన నేను చెప్తారా ఎవరన్నా అట్లా అసలు ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే సర్ర పోయి గుండు కొట్టుకొని వస్తాడు ఎవడన్నా నేను పోలే అట్లా లేదు మళ్ళీ నువ్వు అడుగుతున్నావు నేను అది కాదు సబ్జెక్టు అంటే జగ్గారెడ్డి వ్యక్తిత్వం ఏందో చెప్తున్నా మీ ఛానళ్ళల్లో మన యూట్యూబ్ ఛానళ్ళలో పోతుంది కొంత మీకన్నా తెలుస్తుంది అంటే మీడియాకి తెలిస్తే కొంత సమాజానికల్లా తెలుస్తుంది కదా ఏం రాజు సీను అంతే కదా కొంత అందరు తెలుస్తుంది జరా కాబట్టి నేను కొంత బోర్ అనుకోకండి ప్లీజ్ కొంత ఆకలి అయితేనే వినండి ఇది
ఆగలేదు వినండి ఇది ఎందుకంటే కొన్ని వాస్తవాలు చెప్పాలి ఎవరు తప్పు పట్టవద్దు అరే జగ్గారెడ్డి ఇక్కడ ఉండి పార్టీని ఏమన్నా డ్యామేజ్ చేస్తున్నాడా జగ్గారెడ్డి నుండి ఇంకో అరే నీ అమ్మ నన్ను ఎవ్వడరా భయ్ నాయన నన్ను ఎవ్వరు డామినేట్ చేయలేరు ఏ రాజకీయ పార్టీ నన్ను డామినేట్ చేయలేరు ఎవరు చేయలేరు నన్ను అట్లా ఎవరో చెప్తే ఈయన ఈ వ్యవస్థకు ఈ సమాజానికి మంచిగా ఉపయోగపడతదంటే నేను దేనికైనా సిద్ధపడతా నేను ఎవరికో సొంతానికి ఎవరికో లాలుచి పడా ఆ కర్మ అవసరం నాకు లేదు అలాంటి పుట్టుక నాది కాదు